నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన నేను. ఇది దేశం ఇవన అయ్యే సొత్తు కాదు, ఇది రాచరిక వ్యవస్థ కాదు. నీ గుండాగిరి, నీ దుర్మార్గం, నీ మోసకారి విషయాలు ప్రజల్నే బెదిరిస్తాం. నిన్నగాక మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి గెలిచిండు, 2/3 మెజార్టీతో గెలిచిండు, 6 నెలల లోపల ఆడ గవర్నమెంట్ పడగొడతా అంటాడు. బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచింది, నిన్నగాక మొన్న బెంగాల్ చరిత్రలోనే అత్యధిక ఎమ్మెల్యేలతో గెలిచింది, ఆడపోయి నిన్ను పడగొడతా అంటారు. అంటే నిన్ను పడగొట్టడం వాళ్ళు లేడనుకుంటున్నావా? నిన్ను పడగొట్టడానికి నీకు వేరే శత్రువు అవసరం లేదు నరేంద్ర మోడీ. నీ అహంకారం నీ గర్వమే నీ శత్రువు అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రజా వ్యతిరేక విధానాలే నీకు శత్రువు అవుతాయి. నీ రైతు వ్యతిరేక విధానం ఎందుకు పెట్టమంటున్నావు మీటర్? ఏం కారణం? మేము నిన్ను అడుగుతలేమే, నిన్ను బతిలాన మామైన పైసలేమని. ఉన్నంతలో మా రైతులు ఎందుకు? ఇదే నల్లగొండ జిల్లా రైతు బిడ్డలు, పాలమూరు రైతు బిడ్డలు, ఇంకా అనేక జిల్లాల వాళ్ళు, 10 ఎకరాలు 20 ఎకరాల రైతు ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపింది. ఏడిసిన మేము కళ్ళతో ఆ రోజు బాధపడ్డాం. మా ప్రాజెక్టులు కాలే, మాకు నీళ్లు రాలే, కడుపు నిండా కరెంటు రాదు, చెట్టుకోడు గుట్టుకోడు అయిపోయింది రైతాంగం అంతా. ఇలా ఏ ప్రయత్నమైనా చేసి మళ్ళా గ్రామాలు పచ్చబడాలి, రైతులు బాగుపడాలి. గ్రామం చల్లగుంటే, రైతు దగ్గర 4 పైసలుంటే, రైతు ధాన్యం మండిస్తే బ్రహ్మాండంగా మనం మంచుకుంటే తెలంగాణ అని తిప్పల పడుతున్నాం. రైతు బంధు పెట్టుకున్నాం, నీళ్ళు ఇచ్చుకుంటున్నాం, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకుంటున్నాం. ఇవాళ కొద్దిగా కొద్దిగా ఇప్పుడిప్పుడే జరజర తెల్లబడుతున్నాం. తెలంగాణ జరజర తెలివస్తుంది. కళ్ళు మండుతున్నాయా? నీకు దమ్ముంటే నువ్వు ఉన్నకాడ చేయి, అక్కడ చేసుకుడు చేత కాదు. నేను మొన్న అడిగిన, ఢిల్లీలో లేదు కరెంటు, హైదరాబాద్లో ఉంటుంది. మేము ఇంత పొడవు చేసినాం, అంత పొడవు చేసినాం, దేశ రాజధానిలోనే మంచినీళ్ళు దిక్కులేవు, దేశ రాజధానిలోనే కరెంటు చక్కగా రాదు. ఇది వీళ్ళ పరిపాలన. ఎవరైనా ఉదరించినరా? ఉదరియ్యలే. నీళ్లు రావు, కరెంటు రాదు, సాగునీళ్ళు రావు. ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినరా దేశంలో? కట్టలే. మాకు చేయ శాత కాదు, నువ్వు చేస్తే నేను చేయనీయం అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నా. నిన్న మంత్రి గారు జగదీష్ రెడ్డి మాట్లాడి, ఆయన శాఖ కాబట్టి, కరెంటు ఒకటే ఒక్క రాష్ట్రం ఇండియాలో, మొత్తం భారతదేశంలో 24 గంటలు మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫారం కాలకుండా మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా లేదు. నీ బీజేపీ పరిపాలించకడ లేదు, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా దిక్కులేదు. ఇవాళ ఇది కూడా బంద్ చేస్తారట కరెంటు కూడా.